हाय फ्रेंड्स नेनु मी विष्णुवर्धन मीरु चूस्तुन्नारु स्मार्ट इन्फो फ्रेंड्स ई वीडियोलो नेनु मीकु कट ऑफ गुरिंचि कानी एदि मंचि कॉलेज अवन्नी चेप्पनु दानि गुरिंचि इंतवरकु वीडियो चेसानु नाकेंदुको ई वीडियो स्पेशल गा चेयालनिपिंचिंदि अंदरिकि रिजल्ट्स वच्चिन तर्वात चाला मंदि डिप्रेस अयि उंटारु नाकु तक्कुव मार्क्स वच्चायि सीट वस्तुंदो रादो अनि डिप्रेस अयिपोयि उंटारु మీ టార్గెట్ MBBS అయ్యిండొచ్చు మీరు కష్టపడిండొచ్చు కానీ 1% అయినా లక్ లేకపోతే మనం ఏం చేయలేము లక్ అనేది మన చేతుల్లో ఉండదు కదా అంత మాత్రమే మీ కెపాసిటీ అంతే అనుకోవద్దండి మీరు చిన్న డిగ్రీలో జాయిన్ అయినా మీరు దాంట్లో పర్ఫెక్ట్ గా ఉంటే మీ లైఫ్ సూపర్బ్ గా ఉంటుంది మనకి మామూలుగా OBC అండ్ జనరల్ కేటగిరీలో 400 టు 450 మార్క్స్ వస్తే మీకు MBBS కావాలంటే ఛాన్సెస్ చాలా తక్కువ केवलम BCE वाली सपरेट मैनारटी कॉलेज उबी वाली वे चांस उ मिगता जनरल अंड OBC कैटगरी वाली चांस चाला तक का ने टू वे चाले खचिंग MBBS चेयरनी गोल की प्रवेट मेडिकल कॉलेज जॉन अव इंकोटी अब्रॉड वेली मेडिसिन मी फैमिली दी कैपबल टू वेज चूजुमा फैमिली अंत अफोर्डन మీకింకా లాంగ్ టర్మ్ ఆప్షన్ ఉంటుంది ఇంకా అప్పటికి కూడా సీట్ రాలేదంటే టైం వేస్ట్ చేసుకోకుండా నెక్స్ట్ BDS కాని BHMS కాని BAMS కాని వీటిలో గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దాంట్లో జాయిన్ అయిపోండి ఒకవేళ PH ST SC కేటగిరీ వాళ్ళకి 450 టు 500 వస్తే మీకు MBBS సీట్ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మనం మన ఏజ్ ని మైండ్ లో పెట్టుకోవాలి ఒకవేళ మీకు 18 టు 19 ఇయర్స్ ఉండి ఒక్క లాంగ్ టర్మ్ కూడా చేయలేదంటే మీరు ఖచ్చితంగా ఇంకోసారి ట్రై చేయొచ్చు లేదు నాకు లాంగ్ టర్మ్ అంటేనే ఇష్టం లేదంటే మీకు వచ్చిన కోర్సులో జాయిన్ అయిపోయి అక్కడే ప్రిపేర్ అయ్యి నీట్ రాసుకోవచ్చు ఇలా చేస్తే ఒకవేళ మీకు MBBS సీట్ వస్తే బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు ఒకవేళ రాలేదంటే ఉన్న కోర్సులోనే కంటిన్యూ అయిపోవచ్చు టైం వేస్ట్ ఉండదు ఇన్ కేస్ మీ ఏజ్ ఇప్పటికే 21 టు 22 ఇయర్స్ ఉండి MBBS మిస్ అయి ఉంటే మిగతా BDS కాని BHMS కాని BAMS కాని వస్తాయి అనుకుంటే వెంటనే వాటిలో జాయిన్ అయిపోండి ఎందుకంటే ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎంత లేదన్నా మీకు 4 టు 5 లక్ష సాలరీ పర్ యానం మీకు వస్తుంది కోర్స్ అయిపోయాక PG చేస్తే అదే కాలేజ్ లో మీరు ప్రొఫెసర్ గా కూడా వెళ్ళొచ్చు అలా వెళ్తే మీకు మినిమం 70,000 సాలరీ పర్ మంత్ వస్తుంది నేను MBBS చేస్తేనే సర్వీస్ చేయగలను అనుకుంటే తప్పు మీరు హాస్పిటల్ కట్టించి 10 మంది డాక్టర్స్ ని పెట్టి కూడా సర్వీస్ చేయొచ్చు మీరు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పెట్టే ఫీ డబ్బులతో హాస్పిటల్ ని కూడా కట్టించొచ్చు మీరే ఆలోచించుకోండి మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మోటివేషనల్ గా ట్రై చేశాను థాంక్స్ ఫర్ వాచింగ్ హావ్ ఏ నైస్ డే